పొరపాటున ఒక హర్రర్ మూవీ చూస్తే చాలు, ఒక 1 వీక్ ఆ దయ్యం నా పక్కనే కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడేంటో వీళ్ళు ఏకంగా దయ్యాల బొమ్మల్ని ఇంటి ముందు డెకరేట్ చేసుకుంటున్నారు. దీన్నే ఇక్కడ హాలోవీన్ అంటారు. మనకంటే ఇయర్లో సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దివాళి అని చాలా పండగలు ఉంటాయి. మరి పాపం ఇక్కడున్న వాళ్ళకి మెయిన్గా క్రిస్మస్ ఇంకా హాలోవీన్, అందుకే మెయిన్గా ఈ 2 ఫెస్టివల్స్ చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ. ఈ హాలోవీన్ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 31 చేసుకుంటారు. 1 మంత్ నుండే అన్ని మంత్స్లో హాలోవీన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ సేల్ చేస్తారు. ఈ ఫెస్టివల్ రోజు చనిపోయిన వారి ఆత్మలు ఇంటికి వస్తాయని ఇక్కడున్న వాళ్ళ బిలీఫ్ అంట. అందుకే మంచిగా ఇలా ఇంటి ముందు రకరకాల స్కెలిటన్స్, దయ్యాల బొమ్మలు పెట్టుకుంటారు. అదే ఇండియాలో మనం పెట్టుకుంటే అంతే సంగతులు, మన పక్కింటి వాళ్ళపైన ఏమైనా చేతబడి చేస్తున్నామేమో అని మన మీద కంప్లైంట్ ఇచ్చి పడేస్తారు. ఇక్కడ మాత్రం ఈరోజు చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఈరోజు చిన్నపిల్లలు దయ్యాల్లాగా రెడీ అయ్యి ఒక హాలోవీన్ బాస్కెట్తో ప్రతి హౌస్కి వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అని అంటారు. అప్పుడు వాళ్ళు కొన్ని చాక్లెట్స్ని వాళ్ళ హాలోవీన్ బాస్కెట్స్లో వేస్తారు. వీళ్ళ స్కూల్లో కూడా చాలా బాగా చేశారండి హాలోవీన్. అయితే కిడ్సే కాదు, టీచర్స్ కూడా చాలా బాగా రెడీ అయ్యారు హాలోవీన్ గెటప్లో. అలా సరదాగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హౌస్కి కిడ్స్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారండి. కిడ్సే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ హాలోవీన్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు ఈరోజు. మేబీ దయ్యాలు వీళ్ళని చూసి పోనీలే మన వాళ్ళే అని వదిలేస్తాయనేమో. ఇక ఈవినింగ్ స్కూల్ అయిపోగానే కిడ్స్ అందరు ఇంటికి వచ్చి మంచిగా రెడీ అయ్యి మళ్ళీ హాలోవీన్ గెటప్స్ వేసుకొని అందరి ఇంటికి వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పి చాక్లెట్స్ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ రాకముందు అయితే ఏదో హాలోవీన్ అంటే నార్మల్గా ఏదో కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీ అవుతారేమో అనుకున్నానండి. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసిందండి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో అండ్ ఇది వీళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనేది. బై ద వే, అందరికీ హ్యాపీ హాలోవీన్.